కాగతాళీయమో యాదృచ్ఛికమో కానీ కొన్ని కొన్ని విషయాలు కొందరు చెప్పినట్లే జరుగుతూ ఉంటాయి ఇక మరికొన్ని మాత్రం ఆ సంఘటన జరగకముందే ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారు కొందరు వ్యక్తులు అయితే ఇవి చాలా సందర్భాల్లో అసత్యాలుగా మిగిలిపోయినప్పటికీ కొన్ని సమయాల్లో మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నిజాలుగా మారుతూ ఉంటాయి తాజాగా వరల్డ్ కప్లో భాగంగా జరిగిన టీమిండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఓ నెటిజన్ చెప్పినట్లే జరిగింది సెమీఫైనల్లో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఏడు వికెట్లు తీస్తాడని నెంబర్తో సహా చెప్పాడు ఓ నెటిజన్ ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్గా మారింది మరి అతడు ఎలా వందకు వంద శాతం కరెక్ట్గా చెప్పాడు ఇప్పుడు ఒకసారి చూద్దాం కివీస్తో జరిగిన నాకౌట్ మ్యాచ్లో టీమిండియా డెబ్బై రన్స్ తేడాతో విజయం సాధించింది తిరుగులేని జట్టుగా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది భారత్ నిర్దేశించిన మూడు వందల తొంభై ఎనిమిది పరుగుల లక్ష చేతనలో కివీస్ మూడు వందల ఇరవై ఏడు రన్స్కు ఆల్అవుట్ అయింది ఇక ఈ మ్యాచ్లో మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహమ్మద్ షమి లక్ష్యం వైపు సాగుతున్న కివీస్ను తన పేస్ తో చేశాడు ఏడు వికెట్లు తీయడమే కాకుండా ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లెక్కించుకున్నాడు షమి ఇదిలా ఉండగా మహమ్మద్ షమి సెమీఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీస్తాడని ఒక రోజు ముందే చెప్పాడు ఓ నెటిజన్ డాన్ మ్యాటియో అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు ఖచ్చితంగా ఏడు వికెట్లు తీస్తాడని అతను అలా ఎలా చెప్పగలిగాడని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాగా డాన్ మాటియోకి న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో షమి ఏడు వికెట్లు తీస్తాడని కల వచ్చిందట ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ నెటిజన్ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది దీంతో నెటిజన్లు పలు రకాలుగా అతడి కలపై రియాక్ట్ అవుతున్నారు అదేంటి భయ్య ఎంత వచ్చినా అంత ఖచ్చితంగా ఏడు వికెట్లను ఎలా చెప్పావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు టీమిండియా వరల్డ్ కప్ ముద్దాటినట్లు ఇంకో కలకాను డాన్ బ్రో అంటూ ఇంకొందరు రాసుకొచ్చారు ఇది అద్భుతమని నీ భవిష్యత్తు గురించి మంచి కళలు కను అంటూ మరికొందరు అతనికి రిప్లైలు ఇచ్చారు మరి షమి ఏడు వికెట్లు తీస్తాడని ముందే చెప్పిన ఈ నటిజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి